లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు షాక్ తగిలింది. తనను అరెస్ట్ చేయకుండా ఈడీకి ఆదేశాలు ఇవ్వాలంటూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అరెస్ట్ చేయొద్దని, ఈడీకి ఆదేశాలు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో తనను అరెస్ట్ చేయొద్దంటూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టుకు ఈడీ తరపు న్యాయవాదులు వాదనలు కూడా వినిపించారు. విచారణ కోసమే ప్రస్తుతం కేజ్రీవాల్ ను పిలిచామని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేమని అన్నారు. తదుపరి విచారణను April 22 వాయిదా వేసింది కోర్టు. కుంభకోణం కేసులో కేజ్రీవాల్ కు ఈడీ అధికారులు ఇప్పటి వరకు 9వ సారి నోటీసులు జారీ చేసినా ఆయన హాజరు కాలేదు. ఈ క్రమంలోనే లిక్కర్ కేసులో తనను ఈడీ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తుందన్న అనుమానాలతో ఢిల్లీ హైకోర్టులో హడావిడిగా పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ విచారణకు సిద్దమని, అరెస్ట్ కాకుండా తనకు రక్షణ కల్పించాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ సురేష్ కుమార్ కైత్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. దీంతో కేజ్రీవాల్ అరెస్ట్ కావడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అరవింద్ కేజ్రీవాల్ రౌజ్ ఎవెన్యూ కోర్టులో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ లభించినప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తదుపరి ఏదో చేయబోతా ఉన్నారంటూ కూడా తనకు ఒక అనుమానం రావడము, హడావిడిగా ఢిల్లీ హైకోర్టుని అప్రోచ్ అయ్యి ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేస్తూ ఆ పిటిషన్ లో ఈడీ అధికారులు తనను అరెస్టు చేయకుండా ముందస్తు చర్యల్లో భాగంగా తనకు అనుకూలమైనటువంటి ఆదేశాలు కావాలంటూ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లడంతో ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ వేసినటువంటి పిటిషన్ విచారణకు వచ్చింది. ఇటు అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాది, అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపున లీగల్ టీం, న్యాయవాదులు కూడా ఇద్దరు మధ్యలో కూడా ఆర్గ్యుమెంట్స్ ప్రారంభమైన తర్వాత ఢిల్లీ హైకోర్టు అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు విషయంలో ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేవని, దర్యాప్తు సంస్థ విషయంలో అరెస్టు చేయకుండా ఈ టైంలో ఆదేశాలు ఇవ్వలేమని అరవింద్ కేజ్రీవాల్ వేసినటువంటి పిటిషన్ ని తిరస్కరిస్తున్నాము, కొట్టివేస్తున్నామంటూ కూడా ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంతో ఈడీ తరఫున న్యాయవాదులు కూడా ఈ విచారణలో భాగంగానే అరవింద్ కేజ్రీవాల్ పేరు పదే పదే వినబడతా ఉంది, కేవలం విచారించడానికి మాత్రమే పిలిచామని, భవిష్యత్తులో అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయో చెప్పలేమంటూ మాత్రం క్లియర్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న్యాయవాదులు ఈ రకమైనటువంటి వాదనలు వినిపించడంతో భవిష్యత్తులో రాను రోజుల్లో అరవింద్ కేజ్రీవాల్ ని సైతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయన్నట్టుగా మాత్రం ఈరోజు వాదనల బలం చూస్తే అర్థమవుతా ఉంది. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ రౌజ్ ఎవెన్యూ కోర్టులో కేసులో అరెస్ట్ చేయకూడదంటూ కూడా వేసినటువంటి బెయిల్ పిటిషన్ పైన ముందస్తు బెయిల్ లభించింది, తిరిగి ఈడీ అధికారులు తన పైన చర్యలు తీసుకోకూడదంటూ కూడా హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ పైన హైకోర్టు అరవింద్ కేజ్రీవాల్ వేసినటువంటి పిటిషన్ ని తిరస్కరిస్తూ ఈ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు మేము ఆదేశాలు ఇవ్వలేము, అరెస్ట్ విషయంలో అంటూ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గతంలో 8 సార్లు నోటీసులు అందజేసినా ఒక్కసారి కూడా అరవింద్ కేజ్రీవాల్ ఈడీ ఆఫీస్ ముందు హాజరవ్వలేదు, ఈడీ అధికారుల విచారణ ఎదుర్కోలేదు. ఉన్నత హోదాలో ఉండి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉండు, ఒక పార్టీ చీఫ్ అయి ఉండి దర్యాప్తు సంస్థలు ఎప్పుడు ఆదేశాలు ఇచ్చినా, నోటీసులు అందజేసినా వాటి ప్రకారంగా హాజరవ్వాల్సినటువంటి బాధ్యత ప్రతి భారతీయుడి పైన ఉంటుంది. దాంతోపాటు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నట్టు అరవింద్ కేజ్రీవాల్ కు ఉంటుంది. కానీ ప్రతిసారి తప్పించుకునేటువంటి ప్రయత్నాలు, ప్రతిసారి తను ముఖ్యమంత్రి షెడ్యూల్లో బిజీగా ఉన్నానని, దేశంలో ఉన్నటువంటి ఎన్నికల్లో ప్రచారంలో ఉన్నానని, ఈ సమయంలో రానేనని, కొన్నిసార్లు అనారోగ్య సమస్యలు చూపుతూ ఏదో రకమైన సాకు చూపుతూ 8 సార్లు గైరాజరైన తర్వాత కోర్టుకి అరెస్ట్ చేయకూడదు, ముందస్తు బెయిల్ కావాలంటూ కూడా రౌజవేంజ్ కోర్టు వేయడంతో అతనికి ముందస్తు బెయిల్ లభించడము, ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో ఈడీ అధికారులు ఏదో చేయబోతా ఉన్నారు తన పైన ఒక అనుమానం మేరకు కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరఫున న్యాయవాదులు కూడా ఆ వాదనలు వినిపించి అరవింద్ కేజ్రీవాల్ కు ఈ టైంలో బెయిల్ ఇవ్వకండి, అరవింద్ కేజ్రీవాల్ పాత్ర కీలకమైంది, ఈ లిక్కర్ రూపకల్పన మార్గదర్శకాలు జారీ విషయంలో అరవింద్ కేజ్రీవాల్ కీలక పాత్ర వ్యవహరించారు, మనీష్ సిసోడియా పాత్ర ఒక రకంగా ఉంటే అరవింద్ కేజ్రీవాల్ పాత్ర ఇంకొంత ఎక్కువగా కనబడతా ఉంది. ఇతన్ని విచారించాల్సి ఉంటుంది, ఎందుకంటే దేశ ప్రజా వ్యవస్థను, రవాణా వ్యవస్థను పూర్తి స్థాయిలో రెవెన్యూ డిపార్ట్మెంట్ కుళ్ళగొట్టేటువంటి ప్రయత్నం జరిగింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ మూలాన అంటూ మాత్రం.
ఈడీ ఈ రకమైనటువంటి వాదనలు వినిపించినటువంటి వెంటనే అరవింద్ కేజ్రీవాల్ వేసినటువంటి పిటిషన్ కొట్టివేస్తూ భవిష్యత్తులో అరవింద్ కేజ్రీవాల్ విషయంలో అరెస్ట్ చేయకూడదు అంటూ కూడా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేము అంటూ మాత్రం ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. రెహానా. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.